హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిసి రిలాక్స్. వీడియో అయితే మొత్తం చూడండి. అయితే ఈరోజు ఎట్లా ఏంటంటే, ఇంట్లో ఖాళీ ఉండి తేలర్థం కాక పొట్టి వండుకున్న, అంటే మా పాప వండుకున్నప్పుడు ఖాళీ ఉంటే బోర్ కొడుతుంది, ఒక చిన్న పని కూడా చేయకపోతే ఎట్లా అనిపిస్తుంది. అందుకనే ఈరోజు ఏం చేద్దాం అనుకున్నంటే, చిన్నగా ఏదైనా తినడానికి వంటకం చేద్దామని అనుకున్నా. పాలతోటి రసగుల్లా అనే ఐటమ్, స్వీట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఎట్లా చేస్తారు అనేది మీకు చూపిస్తాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిందండి. సో ఇది మా కిచెన్. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే పాల ఐటమ్ ఏమంటారు వేడి పెట్టుకోవాలి. గిదే గిదే గిరి అవుతాను. పాలైతే వేడి పెట్టినా, అయితే పాలల్లో ఏమంటారు పాలు విరిగిపోవడానికి నిమ్మకాయ పెట్టుకున్నా. అంటే పాలు విరిగిపోవాలన్నమాట, విరిగిపోయేకుండా తినట్టు కావాలన్నమాట. అయితే మెల్లమెల్లగా అవుతుంది. అయితే ఒక తెలియదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మంచిగా ఉంటుంది. చూడండి పాలు ఎగిరిపోతున్నాయి. అంటే ఫస్ట్ పాలు ఇట్లా ఇరిగిపోవాలన్నమాట. ఏమంటారు దీన్ని విరిగిపోవడమే అంటారు కదా. పాలు ఇరిగిపోయాక ఏమవుతుంది అంటే మొత్తం పాలు విరిగిపోయి గడ్డ కడితే పాలు మొత్తం పైన గడ్డ కట్టేస్తాయి అన్నమాట, విరిగిపోతాయి అన్నమాట. కింద మొత్తం వాటర్ లాగా అవుతుంది. పాలైతే విరిగిపోయినాయి, వాటర్ మొత్తం మోపేసి పంపేద్దాం. ఫస్ట్ అయితే సో ఫ్రెండ్స్ చూసారా కదా, దీని అయితే వాటర్ మొత్తం ఉప్పేసిన, వాటర్ మొత్తం ఉప్పేసిన చూడండి ఎట్లయింది. పన్నీర్ అది పన్నీర్ అదే. సో ఇదైతే గాలారని గేడుగుంది కొంచెం, ఇది పాకం కోసం చక్కెర పాకం. రెండు గ్లాసుల చక్కెర తీసుకొని ఒక గ్లాస్ సగం వాటర్ పోసేసాను. ఏం చేయాలంటే దీన్ని బాగా తీసుకోవాలి. ఫైనల్లీ ఉండాలి అవుతున్నాయి. ఏంటంటే ఇది నేను ఫస్ట్ ఏం చేస్తుంది ఇట్లా, అంటే నాకట్టు ఏం రావు కానీ చూసి నేర్చుకుంటున్నా. చేసులు అయితే వేస్తున్నా ఇలా దీన్ని చూసి తిండిని. మా బాబు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తాడు, చూడు మంచి లేదని చెప్తాడు. కొత్త మంచి ఉందని అసలు. మీ పాప ఏం చేస్తుంది? అవి వండుకున్నందుకే నేను ఇట్లా చేస్తున్నాను, లేకపోతే ఇంకేమన్నా ఉండాలి. ఆమె దగ్గర కూర్చోడానికి టైం గడిపోతుంది, ఇక ఇవన్నీ చేయడానికి టైం ఉంటుంది. అసలు చిచ్చర పిడుగులాగా ఎగిసి పెడుతుంది. 3 నెలలే ఉంది కానీ అమ్మో, ఆమె ఏడిస్తే ఇల్లు దాటిపోతాయి, 10 ఇండ్లు దాటిపోతాయి ఆమె ఏడిస్తే. ఉడకాలన్నమాట, అంటే పాక మొత్తం పోయి స్వీట్ మెత్తగా కావాలన్నమాట. సో మొత్తం నేనైతే సాధించిన, అసలైనా గెలిపట్టే ఉంటుంది అంటే మనం చేసిన వంటలు తిని మంచిగా ఉంది అని చెప్తావు చూడు, అప్పుడు వస్తుంది. మనం ఎన్నైనా చెప్పుకుంటాం కానీ మన అంటే మనమంటే పడని వాళ్ళు ఉంటారు చూడు, ముఖ్యంగా ఎవరు మన హస్బెండ్. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా కూడా చాలామంది ఎంతమంది
మంచిగా ఉంటాయి చేసినా వాళ్ళు మాత్రం ఏం చెప్తారు తెలుసా, వస్తా బాగాలు అని చెప్తారు. అదే ఇంకో చేసిరు అనుకో ఎట్లయింది అని అడిగితే ఏం చెప్తారు తెలుసా, సూపర్ అయింది అంటారు. అట్లా ఉంటుంది అడుగుతారు. మనం కష్టపడి ఎంత మంచిగా వంటలు చేసినా వాళ్ళకి నచ్చాయి. అదే మన ప్లేస్లో ఇంకొకరు వచ్చి వండి పెడితే రొట్టెలు వేసుకొని తింటారు. రొట్టెలు వేసుకొని కాదు, యాక్చువల్లీ మనం కష్టపడుతున్నాము అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది చెప్పన్నా, మనకేం రానప్పుడు కష్టపడుతున్నాము అనిపిస్తుంది. మనకు అన్నీ వచ్చినాయి అనుకో కష్టం అనిపించదు. అది ఈయన మన ఆశ అయితే. సో ఫ్రెండ్స్ చూసేసిరు కదా, చూసారు కదా రసగుల్లా ఎట్లా చేయాలి అనేది. సో ఏంటంటే ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఉడకాలన్నమాట. నన్ను నేనే మెచ్చుకుంటా కానీ నన్ను ఎవరు మెచ్చుకుంటా. ఫస్ట్ ఎవరు తీయాలి? నేను దునియాలో ఏడవడం చూడాలి, ఇట్లాంటి వంట కానీ ఇది కానీ ఎప్పుడు కూడా చూడలే. మనం తెలియదు తగ్గింది ఇట్లా ఉంటుంది. ఇది రసగుల్లా, ఇదేంటి రసగుల్లా? రసగుల్లా అంటే ఇంట్లో గుల్ల లేదు కానీ రసం ఉంది, ఇంట్లో గుల్ల లేదు కానీ రసం ఉంది, ఈ రసం ఉంటుంది. ఇలా ఏం లేదు, ఇది ఇదేంటి చక్కెర వాటర్, చక్కెర వాటర్ ఇది. ఇదేమో పన్నీర్, అదేదో బయటికి వెళ్ళి పన్నీర్ తెచ్చుకొని చక్కెరలో ముంచేస్తే అయిపోతుంది కదా. ఇదంతా మీకు సింపుల్ వచ్చినాయి, కష్టపడ్డా పన్నీర్ చేసిన కానీ ఇది ఉడకాలి, ఇంకా బాగుంటుంది. ఇది పన్నీర్ అన్నమాట. చక్కెర పాపం మీద హలో మనుషులు తినేయగలరు కదా దాన్ని. చాలా పశువుతుంది మొత్తం నాకే నిజంగా కానీ పాలకోవాలనే మిక్స్ చేస్తే బాగుంటుండే చక్కెరకి. చిన్న కేవలైనా బాగలేదని అంటున్నాయి. మంచిగానే ఉంది కానీ ఏంటంటే ఇవి పాకంలో కొంచెం ఎక్కువసేపు నానాలన్నమాట. ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, అవి ఇట్లా నానబెడతాం, అట్లనే ఇది కూడా కొంచెం సూపర్ అయింది. కాకపోతే పాకం ఒకటే సరిపడా వీటి పట్టలేదు. అట్లా చెప్పుకోవాలి, కొంచెం టైం తీసుకొని తర్వాత టేస్ట్ చేసి చూస్తే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా నేనైతే రసగుల్లా చేసిన, ఫస్ట్ టైం చేసిన కూడా మంచిగానే అయింది అన్నారు. తిని చూసి టేస్ట్ బాగుంది అన్నారు. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ వచ్చేటట్టు మళ్ళీ చూస్తాను.